గుజరాత్ కచ్ సౌరాష్ట్ర ప్రాంతాల్లో బీపర్జాయ్ తుఫాను బీభత్సం సృష్టించింది. తీరం దాటిన తర్వాత తీవ్ర తుఫానుగా బలహీనపడింది. ప్రస్తుతం గుజరాత్ దాటి రాజస్థాన్ దిశగా కదులుతుంది. దీంతో ఇవాళ రేపు గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ గాలులతో గుజరాత్లో చెట్లు విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ విరిగిపడ్డాయి. 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాలతో నదులు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భావనగర్ జిల్లాలో తమ మేకలను కాపాడే యత్నంలో తండ్రి కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సహాయ చర్యలో 18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్, 115 రోడ్లు భవనాల శాఖ బృందాలు, 397 విద్యుత్ శాఖ బృందాలు ఉన్నాయి. ఓవైపు విద్యుత్ పునరుద్ధరణ ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. జామ్నగర్ ఎయిర్పోర్ట్లో విమానయాన సేవలు నిలిపివేశారు. పదుల సంఖ్యలో రైళ్లు సర్వీసులు రద్దు చేసింది రైల్వే శాఖ. బీపర్జాయ్ తుఫాన్ తీరం దాటింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, గుడ్ మార్నింగ్ సార్. ఇక గుజరాత్ కచ్ అలాగే సౌరాష్ట్ర ప్రాంతాల్లో బీపర్జాయ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఇక తీరం దాటిన తర్వాత తీవ్ర తుఫాన్ గా బలహీనపడ్డ బీపర్జాయ్ ఇక గుజరాత్ దాటి రాజస్థాన్ దిశగా పయనిస్తోంది. దీనిలో భాగంగా నేడు రేపు గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక తుఫాను గాలితో గుజరాత్ లో ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కానీ శిథిలావస్థలో ఉన్న భవనాలు, రోడ్లు కట్టంగా భారీ భారీ వృక్షాలు కూడా రోడ్లు కట్టంగా పడ్డాయి. ఇక వాటన్నింటిని తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటు విద్యుత్ పునరుద్ధరణ చేస్తున్న రాత్రే ఈదురు గాలుల వల్ల గాలు వీసిన గాలుల వల్ల రాత్రి సుమారు 120 నుంచి 150 కిలోమీటర్ల మధ్య భారీ వేగంతో ఈ గాలులు వీచే. దీనివల్ల విద్యుత్ స్తంభాలు పడిపోవడం, ఎలక్ట్రికల్ వైర్లు తెగిపోవడం, కొన్ని రిసోర్ట్ల శిథిలావస్థలైన భవనాలు కానీ ఈ టెలిఫోన్ టవర్లు కూడా పడిపోవడంతో మొత్తం విద్యుత్ వ్యవస్థ అంతా కూడా నిన్న ఆపేసిన పరిస్థితి నెలకొంది. ఇక తీరం దాటిన తర్వాత ఇది మరింత ఉధృత రూపు దాల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు గుజరాత్ రాజస్థాన్ దిశగా కదు గుజరాత్ దాటి అంటే ప్రజెంట్ గుజరాత్ దాటి రాజస్థాన్ దిశగా కదులుతోంది. ఇక మొదటి నుంచి కూడా కేంద్ర భారత వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఇటు గుజరాత్ తో పాటు రాజస్థాన్ లో కూడా 12 జిల్లాలకు ఈ బీపర్జాయ్ తుఫాను ప్రభావం అనేది ఉంటుంది. రాజస్థాన్ లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దీనిలో భాగంగా అశోక్ గెహ్లాట్ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఏదైతే గుజరాత్ లో ఏ విధంగా అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారో ఇక్కడ కూడా అదే విధంగా చేపట్టాలి, అన్ని సహాయక చర్యలు చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు 940 గ్రామాలకు విద్యుత్ అనేది సరఫరా అనేది నిలిపివేశారు. ఇక భారీ వర్షాలతో ఉప్పొంగిన నదులు కాలువలు నేటు ముందుగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందుగానే ఊహించి దాదాపు 94,000 నుంచి 1,00,000 వరకు లోతట్టు ప్రాంతాలు అంటే సముద్ర తీర ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరం ఉన్న వారిని అలాగే సముద్ర తీర ప్రాంతాల ప్రజలను లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు గుజరాత్ లో. ఇక ఇటు రాజస్థాన్ లో కూడా ఇటువంటి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక భావనగర్ జిల్లాలో మేకలను కాపాడే ప్రయత్నంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. ఇక సహాయక చర్యలు మొత్తం 18 ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ అలాగే ఇటు 12 ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఈ సహాయక చర్యలు పాల్గొన్నారు. మొత్తం 115 రోడ్లు భవనాల శాఖ బృందాలు, 397 విద్యుత్ శాఖ బృందాలు కూడా ఈ సహాయక చర్యలు పాల్గొన్నాయి. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణకు విద్యుత్ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జామ్నగర్ ఎయిర్పోర్ట్ లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అంటే రేపటి వరకు కూడా ఈ తీవ్రతను దృష్ట్యా కంటిన్యూ చేయాలా లేదనేది కూడా రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక పదుల సంఖ్యలో రైల్వే సర్వీసులు కూడా రద్దు చేశారు. దాదాపు 97 రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని తాత్కాలికంగా టైం షెడ్యూల్ మార్చారు. కొన్ని ఇనిషియేటివ్ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే గుజరాత్ ప్రజెంట్ దాటిన భారీ బీభత్సం తుఫాన్ ఇటు రాజస్థాన్ లో బీభత్సం సృష్టించే అవకాశం ఉంది. అలాగే ఇటు కేరళ కానీ ముంబై మొత్తం 9 రాష్ట్రాలకు దీని ప్రభావం ఉంటుందంటూ కూడా మొదటి తెలియజేస్తుంది. దానిలో భాగంగా గుజరాత్ అయితే బీభత్సం సృష్టించింది, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అంటే ప్రాణ నష్టాన్ని అయితే గుజరాత్ ప్రభుత్వం నివారించగలిగిందండి. మొదటి నుంచి కూడా ఎలక్ట్రిషన్ చెప్పారు ఇటు ప్రధాని కానీ హోంమంత్రి కానీ కేంద్ర మంత్రులందరూ కూడా గుజరాత్ లో పాగా వేయడం, అక్కడ అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించడం, అలాగే
ఎక్కడైతే వీధులు కూడడం కానీ ఉద్యోగస్తులు ఉన్న భవనాల్లో ఎవరు కూడా నివాసం ఉండవచ్చు, సురక్షిత ప్రాంతాలు తరలివెళ్లాలని కూడా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమం కల్పించడంలో విజయవంతం కావడంతో కొంత ప్రాణ నష్టం అయితే నివారించలేదు. కానీ మేకలను కాపాడే ప్రయత్నంలో మాత్రమే తల్లిదండ్రులు తండ్రి కొడుకు ఇద్దరు కూడా జీవిత పరిస్థితులు కానీ ప్రజెంట్ ఇక్కడ రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ వర్షాభావ పరిస్థితులపై వర్షాలు ఏ విధంగా ఉంటే ఎటువంటి సహాయ కేంద్రం అవుతుందని కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.